హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈ వీడియోలో మీకు చలిమిడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన చలిమిడి ప్రసాదము. దానికన్నా ముందు మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు చలిమిడికి నేను ఇక్కడ 2 గ్లాసుల బియ్యం తీసుకొని ఒక 4 గంటలు నానబెట్టుకొని ఇలా పొడి బారేంత వరకు ఒక 5 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీకి వేసుకొని పిండి జల్లించి పెట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా జల్లించిన పిండి పక్కకు పెట్టేసి మనము ఏ గ్లాస్తో అయితే, ఏ కప్పుతో అయితే తీసుకున్నామో సేమ్ దాంతోనే 1/4 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇక్కడ 2 కప్పుల బియ్యానికి 1/4 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆ బెల్లాన్ని ఆ ప్యాన్లో వేసి కొంచెం 1/4 కప్పు వాటర్ వేసి బాగా మరిగించుకోవాలి. ఇక్కడ బెల్లం పాకం బాగా గట్టి పాకం రావాలి. దీనికోసం ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. ఇలా మొత్తం బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. చాలా సింపుల్గా ఈ చలిమిడి ప్రసాదాన్ని తయారు చేయొచ్చు. మనం వరలక్ష్మి వ్రతానికి ఖచ్చితంగా చక్కెర పొంగలి చలిమిడి పెట్టాలి. మిగతా ప్రసాదాలు ఏవి చేసినా చేయకపోయినా ఇవి 2 మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. చూసారు కదా, కొంచెం పొంగొస్తుంది. ఇంకా కొంచెం సేపు ఉడికితే మనకు పాకం రెడీ అయినట్లే. ఇలా అంచులెంబడి కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెం సేపు ఉడికిన తర్వాత మనం ఒక ప్లేట్లో నీళ్లు తీసుకొని అందులో ఈ పాకం వేసి చూస్తే మొత్తం ఇలా దగ్గరికి అంటే వచ్చేసేయాలి. అప్పుడు పాకం రెడీ అయినట్టు. ఇలా చేత్తో మొత్తం ఒకే దగ్గరికి వచ్చినప్పుడు మనకు పాకం రెడీ అయినట్టు. చూసారు కదా, అంతా ఒక దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనము తీసుకుంటే చేతిలో కూడా వచ్చేసింది. ఇప్పుడు పాకం రెడీ అయింది. దీన్ని ఇలా మొత్తం కలిపేసి స్టవ్ కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి కొంచెం చల్లారేంత వరకు. అదే స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యిలో జీడిపప్పు, 2 కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఫ్రై అయ్యాయి. వీటిని పక్కకు పెట్టేసి స్టవ్ కట్ చేసుకుందాము. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న పాకంలో మనము ఈ పిండిని కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. ఇది పచ్చిపిండి కాబట్టి మనకు బెల్లం తక్కువనే పడుతుంది. కాబట్టి మనము 2 కప్పుల బియ్యానికి ఇక్కడ 1/4 కప్పు బెల్లం మాత్రమే తీసుకున్నాము. ఈ విధంగా కొంచెం కొంచెం పిండి వేస్తూ ఈ పిండి మొత్తం అయిపోయేంతవరకు కలుపుకోవాలి. మనకు చూస్తే ఇక్కడ బెల్లం మిశ్రమం కొంచెమే కనిపిస్తుంది, కానీ ఇక్కడ పచ్చిపిండి కాబట్టి మొత్తం పిండి సరిపోతుంది. ఇలా సగం పిండి కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కొబ్బరిని ఇందులో వేసి కలుపుకోవాలి. ఇందులో నెయ్యి, జీడిపప్పు, 2 కొబ్బరి ఇవన్నీ వేసాం కాబట్టి చలిమిడి చాలా టేస్టీగా వచ్చేస్తుంది. ఇది హెల్త్కు కూడా చాలా మంచిది. బాడీలో చలువను ఉంచుతుంది. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఈ స్పూన్ పక్కకు పెట్టేసి మనం చేత్తో కలుపుకుంటేనే ఇంకా బాగా వచ్చేస్తుంది. చూసారు కదా, గట్టిపడుతుంది. ఇంకా గట్టిపడాలి. ఇది బాగా ముద్దలా రావాలి. మనము ఇంకా పిండి వేసేద్దాము. ఇప్పుడు ముద్దలా తయారైంది కదా. చూస్తుంటే కొంచెం జారిపోయేలా కనిపిస్తుంది కదా. ఇంకా కొంచెం పిండి వేసుకుంటే మనకు చలిమిడి తయారైనట్టే. చాలా సింపుల్గా మనకు ఒక 5-6 నిమిషాల్లోనే చలిమిడి
తయారు చేసుకోవచ్చు కాకపోతే ఒక 4 గంటల ముందర మాత్రం బియ్యం నానబెట్టి పిండి చేసి పెట్టుకోవాలి చూసారు కదా ఇక్కడ వీలైనంత మెత్తగా చేత్తో ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేస్తూ కలపాలి నెయ్యి ఎంత వేస్తే అంత టేస్టీగా వచ్చేస్తుంది చల్లబడి చూసారు కదా ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసేసుకుంటే చల్లబడి మనం అనుకున్న స్టేజ్ లో చక్కగా వచ్చేసింది కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి థాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మాకి కామెంట్ రూపంలో చెప్పండి